हाई फ्रेंड्स वेलकम टू यूएफजी चैनल फ्रेंड्स वीक अपडेट्स अंटी वीडियो डिस्कस वीडियो ने स्किप लास्ट वर चूसते चाल इनफर्मेशन अल्सकटोर अंड लेटे स्टार्ट लेट्स बिगिन अवर एपिसोड केंद्र प्रभुत्व उद्योगम नी लक्ष्यमा रेंडु तेलुगु राष्ट्राल्लो नंबर वन ऑनलाइन कोचिंग गा पेरु पोंदी एंतो मंदी विद्यार्थुलनु उद्योगुलुगा चेसिन घनता ओक यूएफजे ऐप के सोंतम एसएससी जीडी लो 35 मंदिकी पैगा उद्योगालु अग्निवीर आर्मी रिक्रूटमेंट लो मरो 20 मंदिकी पैगा उद्योगालु साधिंचडं जरिगिंदी रेलवे एसएससी जीडी आर्मी नेवी एयर फोर्स एनडीए कोस्ट गार्ड वंटी कोर्सुलु UFJ ऐप लो कलवु प्रति सब्जेक्ट कु तेलुगु मरियु इंग्लीश मीडियम लो क्लासुलु चैप्टर वाइज एंड ग्रांट टेस्ट लु कूडा इंग्लीश एंड तेलुगु मीडियम लो अंदिस्तुंदी ओक्क UFJ ऐप मात्रमे मी डाउट्स नी फैकल्टीस तो क्लियर चेसुकोवच्चु ई सारि नीकु जॉब साधिंचालने पट्टुदल उंटे इप्पुडे UFJ ऐप डाउनलोड चेसुकोनी కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి 7674924416 ముందుగా మనకి ఎస్ఎస్సి నుండి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అది ఎస్ఎస్సి జీడీ అయినా ఎంటిఎస్ అయినా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అయినా కానీ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అయినా ఏదైనా కానీ సో మనం దేనికైనా వీటన్నిటిలో అప్లికేషన్ చేద్దాం అనుకుంటే అంటే ఎస్ఎస్సి బోర్డు నుండి కండక్ట్ చేసే వాటి నుండి దేనికి అప్లికేషన్ చేద్దాం అనుకున్నా కానీ మీరు మెయిన్గా వచ్చేసి చూడండి ఏదైతే మనం ఫోటో అప్లోడ్ చేస్తాం కదా ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఎటువంటి స్పెక్స్ కానీ క్యాప్స్ కానీ బియర్డ్ కానీ ఇలా లేకుండా అండ్ పెట్టే ఫోటో అనేది వాళ్ళు చెప్పిన ఫార్మాట్లో పెట్టేసి ఎక్కడ క్లియర్గా ఉండాలి ఫోటో పైన డేట్ అడిగితే డేట్ మెన్షన్ చేయాలి అంటే ఏ రోజు ఫోటో దిగామో ఆ రోజు డేట్ మెన్షన్ చేస్తూ మీ నేమ్ కూడా పర్టికులర్గా మెన్షన్ చేస్తే వాళ్ళు అడిగినటువంటి ఆప్షన్స్ తగ్గట్టుగా మనం అయితే అప్లోడ్ చేసామనే ఫోటోని అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు ఆల్మోస్ట్ ఎక్కువగా మంది ఏంటంటే ఫోటో క్లారిటీగా అప్లోడ్ చేయకపోవడం ద్వారానే రిజెక్ట్ అవుతున్నారని చెప్పేసి వీళ్ళు ఒక నోటీస్ అయితే ఇచ్చారు వీళ్ళు కూడా చెప్పేది మన కోసమే కదా వాళ్ళు ఏదో కావాలని కాదు కదా ఒక క్లారిటీ అంటూ ఉండాలి కాబట్టి మన అప్లికేషన్ చేసేటప్పుడు ఏదో మన ఫోన్తో ఫోటో దిగి క్రాప్ చేసి ఇలా అప్లికేషన్ చేయడం కాకుండా నిదానంగా మీరు నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోని స్కాన్ చేసుకొని దాన్ని అయితే మంచిగా ఒక క్వాలిటీలో వాళ్ళు ఇచ్చినటువంటి సైజులో దాన్ని అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మనము అక్కడ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ రైల్వే సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది మనం అయితే డిస్కస్ చేసినాం అండ్ రైల్వే బోర్డు వాళ్ళు కూడా దీనికి తగ్గట్టుగానే బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళైతే వాళ్ళ వర్క్ అయితే చేస్తున్నారన్నమాట రిక్రూట్మెంట్ ప్రొసీజర్కి ఏమైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించినటువంటి యాక్షన్ అయితే తీసుకుంటున్నారు అండ్ ఇటీవల మనకి ఏదో అప్డేట్ అయితే వచ్చేసిందో అది మీ వరకు వచ్చిందో లేదో తెలీదు అదేంటనంటే ఇండియన్ రైల్వేలోనే మనకి ఆర్పిఎఫ్ అనేది మనం ఎప్పటినుంచో డిస్కస్ చేస్తున్నాం 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పటివరకు అయితే రాలేదు ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట అయితే ఈ యొక్క రైల్వే ఆర్పిఎఫ్ ఏదైతే ఉంటుందో రైల్వే ప్రొటెక్ట్ ఫోర్స్ అనేది దీనికి పీఈటీ పిఎస్టీ సిబిటీ అనేది ఉంటుంది అయితే సిబిటీ అనేది ఆర్ఆర్బి బోర్డు అయితే కండక్ట్ చేస్తుందన్నమాట రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే కండక్ట్ చేస్తుంది దీని యొక్క పీఈటీ అనేది ఆర్పిఎఫ్ వాళ్ళే కండక్ట్ చేసుకోవాలనేది ఒక నోటీస్ అయితే పంపించడం జరుగుతుంది ఇది మనకి ఏంటంటే ఒక అప్డేట్ రానున్న నోటిఫికేషన్ అనే దాని గురించి మనం అలర్ట్గా ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఒక అలర్ట్గా ఉండాలని చెప్పేసి దీని గురించి అయితే చెప్తున్నానమాట ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ అనేది రావాల్సి ఉంది వచ్చాక మళ్ళీ మీతో అయితే షేర్ చేస్తాను ఇది మనకి టెరిటోరియల్ ఆర్మీలో మనకి ఆఫీసర్ లెవెల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట ఎవ్రీ ఇయర్ వన్ టైం అయితే వస్తుంది అనమాట ఇది సో ఈసారి కూడా వచ్చారు బట్ కాబట్టి ఇందులో కొన్ని చేంజెస్ అయితే చేశారు లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం వచ్చేసి దీనికి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుండే అండ్ ఏపీ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లో సెంటర్ ఉండే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో ఒక 5 సెంటర్స్ ఆర్ 6 సెంటర్స్ అలా ఉండేది బట్ ఇప్పుడు అలా ఏం లేదు సో మనకి సిబిటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు అండ్ మార్క్స్ కూడా మనకి తగ్గించారన్నమాట ప్యాటర్న్ అనేది కొంత చేంజ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఒకసారి నేను నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్తుంటాను ఒకసారి క్లియర్గా వింటానండి మీరు ఎలిజిబుల్ ఉండే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ముందుగా దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 23 అక్టోబర్ 2023కి స్టార్ట్ అవుతుంది అండ్ 21 నవంబర్ 2023కి అయితే ఎండ్ అవుతుంది అనమాట దీని యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఏంటంటే 3rd ఆర్ 4th వీక్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది ఏజ్ విషయానికి వస్తే మినిమం అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ యొక్క ఏజ్ అనేది నవంబర్ 21, 2023 వరకు అయితే మనం అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట అది ఒకసారి మనం గమనించాల్సిన విషయం అండ్ ఇందులో వచ్చేసి మనకి సిలబస్ అండ్ ప్యాటర్న్లలో 2 పార్ట్స్ అయితే ఉంటాయి అనమాట పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటుంది ఈ పార్ట్ 1లో మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రీజనింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఇది 25 మార్క్స్ ఉంటుంది అందులో మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇది కూడా 25 మార్క్స్ ఉంటుంది 25 క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట
అండ్ పార్ట్ టూ లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది అండ్ అదే విధంగా జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది కూడా 25 కి 25 వస్తాయి అండ్ ఇది ఓవరాల్ గా 100 మార్క్స్ అని చెప్పొచ్చు. బిఫోర్ లాస్ట్ టైం ఏంటంటే మనకి 200 కి కండక్ట్ చేశారు అండ్ ఇందులో వచ్చేసి సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ఏ ఉంటుంది అండ్ అదే విధంగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఈసారి అయితే తీసుకురావడం జరిగింది అన్నమాట. 0.33 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరిగింది అంటే 3 రాంగ్ అయిపోతే ఒక మార్క్ అయితే మనకి మైనస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామో అంటే ఎక్కువగా ఫోకస్ చేస్తూ చదవాలి అండ్ దీనికి సంబంధించిన స్పెషల్ కోర్సు కూడా మనకి యూఎఫ్జే యాప్లో ఉంది. ఎలిజిబుల్ ఉన్న వారు అప్లికేషన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు అండ్ ఇది 2 అవర్స్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏంటంటే ఎగ్జామినేషన్ పాస్ అయిపోయిన తర్వాతకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో పాస్ అయిపోయిన వాళ్ళని అయితే వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? అండ్ అదేవిధంగా ఈ యొక్క టెరిటోరియల్ ఆర్మీలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఆఫీసర్ లెవెల్ అన్నట్టు. సో జీడీ టెక్నికల్ క్లర్క్ ట్రేడ్స్మెన్ ఇలా అయితే ఉంటాయన్నమాట. సో ఈ సోల్జర్ లెవెల్లో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఈ యొక్క అప్డేట్ కోసం మీరు వెయిట్ చేసి కూర్చోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఫ్యూచర్లో మనకి చాలా పెద్ద మొత్తంలో వేకెన్సీ అనేది రిలీజ్ చేసి చేయొచ్చేమో కానీ ప్రస్తుతానికి మాత్రము దీని గురించి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది ఎటువంటి నోటిఫికేషన్ అనేది లేదు. మధ్యలో మనం ఒకటి ఫేక్ అయితే చూసాము, దానికి నేను అవుతుందా కావట్లేదు రియలా తెలియదు అని తెలుసుకోవడానికి నేను అప్లికేషన్ అమౌంట్ పెట్టి కూడా కట్టాను. దానివల్ల నో అనమాట. సో అటువంటిది అయితే లేదు, ఇంకా ఏ యొక్క రిక్రూట్మెంట్ లేదు మధ్యలో మనకు. సో ఒకవేళ వస్తే ఏదైతే టెరిటోరియల్ ఆర్మీది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. సో దీని గురించి పెద్దగా మీరు ఏం వరీ అవ్వద్దు. మనకు అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఎస్ఎస్సీ జీడీ ఉంది అండ్ రైల్వే ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ ఆర్మీ కూడా ఉంది. దీనిపైన ఫోకస్ చేద్దాం మనం. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియన్ ఆర్మీలోనే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అనేది ఎవ్రీ ఇయర్ అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క టెక్నికల్ ఎంట్రీ స్కీమ్కి మనం కనుక చూసినట్లయితే ఇది టెస్ట్ 51 నోటిఫికేషన్ అన్నట్టు. ఓకేనా? అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అంటే 51 నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 13th October 2023 స్టార్ట్ అవుతుంది. 12th November 2023కి అయితే ఎండ్ అవుతుంది అనమాట. ఇటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు, ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు August and September 2023 మిడిల్లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి July 2024కి అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అప్పటి వరకు వీళ్ళ సెలెక్షన్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి మనం అయితే ట్రైనింగ్ అయితే వెళ్తాం అనమాట. ఇంకా కొన్ని అప్డేట్ కనుక చూసినట్లయితే దీని యొక్క ఏజ్ కనుక చూసినట్లయితే 2 జూలై 2004 నుండి 7 జూలై 2007 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నవారు దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అండ్ దీనికి జేఈ మెయిన్స్ అయితే ఖచ్చితంగా అయితే రాసి ఉండాలి. అది కూడా 2023లో జేఈ మెయిన్స్ ఎవరైతే రాశారో ఈ యొక్క ర్యాంక్ ఆధారంగా బేస్ చేసుకొని మనకైతే అడ్మిట్ కార్డ్ కాల్అప్ లెటర్ వస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్తాం, అక్కడ ప్రొసీజర్ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ యొక్క ఎస్ఎస్బి ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి అని అంటే మనకి ఏమేమి ఉంటాయి ఇందులో అని తెలియాలంటే మనం ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సంబంధించినటువంటి వీడియో అయితే ఖచ్చితంగా చూడాలి. ఆ వీడియో నేను ఇంతమందికి చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో 90 వేకెన్సీస్ ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా లిమిటెడ్ వేకెన్సీ వస్తుంది అనమాట. ఇందులో డైరెక్ట్ మనం ఆఫీసర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. లెఫ్టినెంట్ జనరల్, బ్రిగేడియర్, సో మేజర్ ఇలాంటి మనకి అప్డేటెడ్గా మనకి ఏదైతే మనకు ఫ్యూచర్లో ఆఫీసర్ జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఓకే, నేవీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, ఎస్ఎస్సి నోటిఫికేషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ అంట మనం దీనికి. సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 7 అక్టోబర్కి స్టార్ట్ అవుతుంది, 29th October కి క్లోజ్ అవుతుంది. 232 పోస్ట్లు అయితే ఉండడం జరిగింది. దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారని అంటే అండ్ ఎవరైనా బీబీటెక్ చేసిన వాళ్ళు కానీ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఏదేమైనప్పటికీ మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేసాం, ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ గురించి డిస్కస్ చేసాం అండ్ టెరిటోరియల్ ఆర్మీ గురించి డిస్కస్ చేసాం, ఎస్ఎస్సి నుండి వచ్చినటువంటి అప్డేట్ గురించి డిస్కస్ చేసాం, ఫోటో అండ్ ఫోటోనే కాదు అండ్ మీ సైన్ కూడా, ఇవన్నీ కూడా ఏదైనా అప్లికేషన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా పెడితేనే మీకు ఈజీ అవుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇండియన్ రైల్వే నుంచి రిక్రూట్మెంట్ అనేది రాకపోతుందని చెప్పేసి మనం అలర్ట్గా ఉండడానికి మనకు ఒక కొన్ని నోటీస్ ద్వారా మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ అనమాట. కోస్ట్ గార్డ్ ఎవరైతే మనకి ఇంతకుముందుకు అప్లికేషన్ చేసుకుని Stage 2 కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, ఆ Stage 2 కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి Stage 3కి మనకి ఇప్పుడు ఒక క్యాండిడేట్ లిస్ట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఎవరైతే Stage 2లో క్వాలిఫై అయిపోయిన వారు Stage 3కి సంబంధించినటువంటి
డాక్యుమెంట్స్ కానీ ఇంకేమైనా ఉంటే అవన్నీ రెడీ అయితే చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఇప్పుడు తెలుసుకుంటారు. అండ్ కోస్ట్ గార్డ్ గురించి కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్లో చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా నేను నేవీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి. అండ్ అప్డేట్ రాగానే నేనైతే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. మెయిన్గా టెలిగ్రామ్ అయితే ఫాలో అండి. టెలిగ్రామ్కి వెళ్ళి యూఎఫ్జెడ్ ఛానల్ అని సెర్చ్ చేసి వస్తుంది, లేదా మీరు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇటువంటి ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, అన్ని ఒకటి వీడియోలో చేస్తే క్లియర్గా ఉంటుందని చేశాను. అంటే ఎక్స్ట్రా ప్రతిదీ ఏంటంటే బాగా డీప్గా వచ్చేది కాదు, కాబట్టి అన్నీ ఒకే దగ్గర ఉంటే కొంచెం ఏదైనా మిస్ అయిపోయిన వాళ్ళు వీడియో ద్వారా తెలుసుకుంటారని చెప్పేసి చెప్పారనమాట. సో ఏదేమైనప్పటికీ ఫర్దర్గా అన్ని అప్డేట్స్ అనేది మనకి యాప్లో అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది. యూఎఫ్జీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో పిన్ చేస్తాను. అండ్ ఇప్పటి కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇది నా కోసమేమో కాదు, రానున్నటువంటి వేకెన్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం దానికి తగ్గట్టుగా మన దగ్గర సిలబస్ ఉంది కాబట్టి ఆ సిలబస్ మీరు యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా గెట్ ఇన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది. కంటెంట్ అనేది చాలా హయ్యర్గా అయితే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కానీ మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఎనీవే ఏ బాబు నా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకుతో ఇంతే షేర్ చేస్తుంటాను. టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.